ఎప్పటికైనా నీ యొక్క స్థాయిని నిర్ణయించేది నీ ప్రవర్తనే కాని ఎదుటి వారి పొగడ్తలు కావు. ఒకరిని అపార్థం చేసుకోవడంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు. గుర్తుంచుకోండి, మీరు కష్టపడే దాంట్లో మీ యొక్క గొప్పతనం ఉంటుంది, మీరు మోసం చేసే దాంట్లో మీ పతనం ఉంటుంది. సంస్కారం ఉన్నవారు ఎవరు కూడా ఇతరులను అగౌరవపరిచేలా ఎప్పుడు వ్యవహరించరు. ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని అరవటం తగ్గించి ఆలోచించడం మొదలు పెడితే అవతలి వాళ్ళ బాధేమిటో కూడా మీకు అర్థమవుతుంది. నీ చేతిలోని డబ్బు, అలాగే నీ నోటి వెంట వచ్చే మాట, ఈ రెండు కూడా విలువైనవి. వీటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ ఉంటుంది. గడిచే కాలంలో జరిగిన తప్పిదాలను నడిచే సమయంలో సరిదిద్దుకోవడం ఉన్నతమైన లక్షణం. ధర్మం అనేది ఎటువైపు ఉంటే విజయం కూడా అటువైపే ఉంటుంది. ధర్మానికి ఆపదలు ఎక్కువ. అడుగడుగున ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. గొడ్డలితో నరికిన చెట్టు మళ్ళీ చిగురుస్తుంది, కానీ మాటలతో నరికిన మనసు మాత్రం ఎప్పటికీ చిగురించదు. మనం చేసే పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు, కానీ పని అనేది లేకపోతే అసలు సంతోషం అనేది ఉండదు. తోటి వారికి బాగా సంపద ఉందని, నీకు లేదని ఎప్పుడు కూడా బాధపడవద్దు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే నువ్వు బాధపడు. పరిగెత్తేలా ఉంటే తరుముకుంటూ పరిగెత్తు, నిలబడేలా ఉంటే ఎదిరించి నిలబడు. చెమట విలువ, డబ్బు విలువ, అలాగే బ్రతుకు విలువ తెలిసిన వారు ఎదుటి వారి సంపదనలో వేలు పెట్టరు. ఎవరైతే నరం లేని నాలుకను, అలాగే హద్దులేని కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులు పెడతారో వారే గొప్పవారవుతారు. మనకు తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని ఏమీ లేదు. కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతూ ఉంటాయి. కష్టమనేది లేకపోతే సుఖానికి విలువ లేదు, అలాగే కోపం లేకపోతే ప్రేమకు విలువ లేదు. మీరు దాచిన నిజం మిమ్మల్ని నిద్రకు దూరం చేస్తూ ఉంటుంది, అలాగే ఒక్కసారి మీరు చెప్పే నిజం మిమ్మల్ని మనుషులకు దూరం చేస్తూ ఉంటుంది. కదంటారా, గెలవాలి అనే తపన నీకు దృఢంగా ఉంటే ఓటమి నిన్ను ఎప్పటికీ తాకలేదు. మనం తెలిసి చేసినా తెలియక చేసినా చేసుకున్న కర్మ ఫలితం మంచైనా చెడైనా అనుభవించక తప్పదు. Being a full stack developer was my dream right from college, and I'm living that dream today. మెరుగు పెట్టకుండా వజ్రానికి, కష్టాలను ఎదుర్కోకుండా వ్యక్తికి ఎప్పటికీ గుర్తింపు రాదు. ఒకవేళ వచ్చినా కూడా అది ఎంతో కాలం నిలవదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకరి దగ్గర భిక్షాటన చేసినా పర్వాలేదు, ఒకరిని అన్యాయం అలాగే మోసం మాత్రం ఎప్పటికీ చేయకు. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు బ్రతికి ఉన్నంతకాలం బాధ అనేది నీ జీవితంలో ఒక భాగంగా తప్పకుండా ఉంటుంది. బాధ్యతలు అనేవి
నీ చుట్టూ హద్దులు నిర్మిస్తాయి. మితిమీరిన హద్దులు నీ జీవితంలో నిజమైన ఆనందానికి సంకెళ్ళు వేసి బంధిస్తూ ఉంటాయి. ఒక పుస్తకంలో గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది నీకు అందించే ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. నీ యొక్క తెలివిని ఎంత పెంచుకుంటే నీ విలువ కూడా అంత పెరుగుతుంది. నీ గర్వాన్ని ఎంత తగ్గించుకుంటే నీకు అంత మనశ్శాంతి తగ్గుతుంది. కొన్నిసార్లు ఎన్ని పుస్తకాలు చదివినారా అని స్పష్టత కొందరితో ఒక్కసారి జరిగే సంభాషణతో వస్తుంది. భోజనం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీ లేని పేదవారి గురించి ఒక్కసారి ఆలోచించండి. ఎలాగైతే దెబ్బతిన్న పులి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుందో, అలాగే ఓటమి చెందిన వ్యక్తి కూడా కసితో లక్ష్యాన్ని సాధించుకోవాలి. ఒకరిని విమర్శించే ముందు మీరు సరిగ్గా ఉన్నారో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఒకరిని విమర్శిస్తే మిమ్మల్ని విమర్శించేవారు 100 మంది ఉంటారు. గడిచిపోయిన నిన్నటి కంటే, తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైంది. మీ యొక్క రహస్యాలను ఎప్పుడూ కూడా ఎవరికి చెప్పవద్దు, ఎందుకంటే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. మీ వద్ద ఉన్నంతసేపు అది రహస్యంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇతరుల చెవిలో పడుతుందో అది హాస్యంగా మారుతుంది. నీరు లేని బావి దగ్గరికి, అలాగే డబ్బు లేని వ్యక్తి దగ్గరికి ఎవరు రారు. ఆకులు రాలిన చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవరు పట్టించుకోరు. ఒకరితో మరొకరిని ఎప్పుడు పోల్చకూడదు, ఎందుకంటే సింహం ఎప్పటికీ శునకంలా విశ్వాసం చూపలేదు, అలాగే శునకం కూడా ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు ఎంతో గొప్పవారు. అర్థమైందనుకుంటా. మీరు సహాయం చేసినప్పుడు కలిగే ఆనందం కన్నా మోసం చేసినప్పుడు కలిగే బాధ మనిషికి ఎక్కువ కాలం గుర్తుంటుంది. పైకేమో దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమలు, లోపల ద్వేషాలు. పైకేమో మనిషితత్వం, లోపల రాక్షసత్వం. పైకేమో నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి సమాజం కాదంటారా? మనం జీవితంలో దేన్ని ఆశపడకూడదు. మన తలరాతలో ఏముంటే అదే నడుస్తుంది. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. డబ్బులు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీదే ఉంటాయి. If you use Microsoft Office daily in your job, అప్పుడు మనం వాళ్లకు కనిపించము. కానీ ఏదో ఒకరోజు కాలం వారి కళ్ళను తప్పకుండా దించేస్తుంది. మీరు చేసిన తప్పు ఎంత పెద్దదైనా నిజాయితీగా ఒప్పుకోవడం నేర్చుకోండి. అలాగే మీరు ఇచ్చిన మాట ఎంత చిన్నదైనా కూడా నిలబెట్టుకోవడం నేర్చుకోండి. భవిష్యత్తు మీద భయం ఉండాలి, జీవితం మీద జాగ్రత్త ఉండాలి. ఈ రెండు లేకపోతే కూర్చొని తిన్నా తరగని ఆస్తులైనా ఉండాలి. జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకండి. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును ఎవరూ ఊహించని విధంగా నిర్మించుకోండి.
ఒంటి నిండా ఆరోగ్యం, అలాగే మనసు నిండా ఆనందం. ఈ రెండు ఉన్నవాడే సమాజంలో అత్యంత ధనవంతుడు. ఆలు పెరగకుండా ప్రయత్నిస్తూ ఉంటే గెలుపు ఆలస్యంగా వచ్చినప్పటికీ అందరినీ ఆశ్చర్యపరిచేంత అద్భుతంగా ఉంటుంది. మీ వెంటే తోడుగా నిలబడి అబద్ధాన్ని రుజువు చేసి నిజాన్ని దాచేసే రోజులివి. జాగ్రత్తగా ఉండండి. నిజాయితీ ఉన్న చోట మొండితనం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువగా ఉన్న చోట కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒకరి కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కూడా మార్చుకోకండి. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే శునకాలు కూడా వెంటపడి కరుస్తాయి. జాగ్రత్తగా ఉండండి. నీకు అందమైన తోడు దొరకడం అదృష్టం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడం నిజమైన అదృష్టం. గెలవగలిగే వాళ్ళు గెలుపు మీద దృష్టి పెడతారు, ఓడిపోయే వాళ్ళు గెలిచే వాళ్ళ మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఏం జరిగినా కూడా నిరాశ చెందకండి, ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితులు తెలియకుండానే మీకు మేలు చేస్తాయి. యంత్రం చెడిపోవటం మొదలైనప్పుడు దాని నుండి అనవసరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. అలాగే ఒక మనిషికి పతనం మొదలైతే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన మాటలు వస్తూ ఉంటాయి. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు కూడా అందంగానే ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం కూడా ఉండాలి. మమకారంతో మందలించినా తట్టుకోగలం కాని వెటకారంతో పొగిడినా భరించలేము. మాటలలో మమకారం లేకపోయినా పర్వాలేదు, కానీ వెటకారం మాత్రం ఉండకూడదు. అర్థమైందనుకుంటా. భరోసా ఇవ్వని బంధంలో బందీ అవ్వడం కన్నా నమ్మకంతో ఉన్న బంధంలో అతిథిగా మారినా పర్వాలేదు. చెడు మార్గంలో పెద్ద గుంపుతో వెళ్ళడం కంటే మంచి మార్గంలో ఒంటరిగా ప్రయాణించడం మంచిది. పోరాడాలి అనుకుంటే ముందు మీతో మీరు పోరాడండి, గెలవాలి అనుకుంటే మీపై మీరు గెలవండి. మిమ్మల్ని మీరు గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలిచినట్టే అని తెలుసుకోండి. ఒకరిని మోసం చెయ్యగలిగానని సంబరపడి గర్వించకండి. మీ మీద ఉంచిన నమ్మకాన్ని అలాగే గౌరవాన్ని కోల్పోయారని త్వరలోనే తెలుసుకుంటారు. మోసగిస్తూ బ్రతికే బ్రతుకు ఎంతో కాలం నిలవదు. తోటివారితో పోటీతత్వం ఉండాలి, కానీ వారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది వారికే కాదు, నీకు కూడా చాలా ప్రమాదం. బాధ నుండి పుట్టే ప్రతి మాట చాలా శక్తివంతమైనది. మీ దగ్గర 40 ఏళ్ల వయసులో కూడా డబ్బు లేకపోతే ఇప్పుడు కూడా మీరు దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయస్సు ఎప్పుడూ ప్రతిబింబించదు. శ్రీరాముడంతటి గొప్పవాడికే హనుమంతుడి అవసరం వచ్చింది. మనుషుల మనమెంత, నాకు ఎవరి అవసరం లేదు అని విర్రవీగకండి. కాలం చాలా శక్తివంతమైంది. రూపురేఖలే కాదు, చేతిరేఖలు కూడా మార్చేయగలదు. గుర్తుంచుకోండి, నిన్ను గమనించే అన్ని కళ్ళు నువ్వు బాగుపడాలి అని అనుకోవు. కొన్ని నువ్వు బాధపడితే చూడాలి అనుకుంటాయి, కాదంటారా? ఎన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.